హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాల్సి వీడియోలో కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ప్రెస్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం కాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్స్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక ఐదారు సన్నగా తరిగి వేసుకోండి ఇంకా దీంట్లో మనం కారం యూస్ చేయము పచ్చిమిర్చి ఇంకా పెప్పరే వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుందనమాట మనం కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్తో పాటు మళ్ళీ ఫ్రై అవుతాయి ముందే ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి తర్వాత మంచిగా వేడి నీళ్ళలో వేసి తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కడిగిన కాలీఫ్లవర్ని దీంట్లో వేసుకోవాలి హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటేనే మనకి కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఈ కాలీఫ్లవర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయనమాట కాలీఫ్లేవరు సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాలీఫ్లేవరు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి వన్ ఆర్ టూ మినిట్స్కి ఒకసారి ఇవి మనకి సాఫ్ట్గా అవ్వాలన్నమాట అలా అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది రెసిపీ చూస్తున్నారు కదా కాలీఫ్లవర్ చక్కగా మగ్గిపోయింది మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా కాలీఫ్లవర్ మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ సరిపోతుంది పెప్పర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వన్ మినిట్ మగ్గించుకోవాలి మనకి కాలీఫ్లేవరు ఇట్లా గరిటితో మనం ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా ఉండాలి అలా సాఫ్ట్గా అయితేనే మనకి మగ్గినట్టు అప్పుడే పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన ఎమ్మీ అండ్ సింపుల్ కాలీఫ్లేవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంతో పప్పు కానీ సాంబారు రసం లాంటి రెసిపీస్తో సైడ్ డిష్గా బాగుంటుంది ఇంకా చపాతీకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి